ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ ప్రభుత్వం 100 రోజులు పూర్తి చేసుకుంటోంది. ఈ సందర్భంగా నామినేటెడ్ పోస్టుల భర్తీతో అందరికీ శుభవార్త చెప్పాలని అధిష్టానం ఆలోచిస్తున్నట్టుగా ప్రచారం జోరందుకుంది. దానికి తగ్గట్టుగానే అనేక మంది ఆశావాహులు అధినేతను ప్రసన్నం చేసుకునేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నారు. అదే సమయంలో సోషల్ మీడియాలో అనేక పేర్లు ప్రచారం జరుగుతున్నాయి. నామినేటెడ్ పోస్టులు దక్కబోయేది వీళ్ళేనంటూ చాలా రకాల పేర్లు వైరల్ అవుతున్నాయి. మనం ఒక లిస్ట్ని పరిశీలిద్దాం. ఇందులో కొద్దిమంది అయితే ఖచ్చితంగా నామినేటెడ్ పోస్టుల జాబితాలో ఉంటారు, మరికొంతమంది గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ లిస్ట్ ఏందో ఇప్పుడు మనం చూద్దాం. నామినేటెడ్ పోస్టుల పేర్లలో ప్రచారంలో ఉన్నటువంటిది మొదటిది టీడీ జనార్దన్. ఆయన పేరుని తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు చైర్మన్గా ప్రచారం చేస్తున్నారు. అయితే ఇప్పటికే ఆ పోస్టు కోసం TV5 చైర్మన్ బిఆర్ నాయుడు పేరు ప్రబలంగా వినిపిస్తోంది. మరికొంతమంది పూసపాటి అశోక్ గజపతిరాజు లాంటి వాళ్ళు రంగంలో ఉన్నప్పటికి కూడా బిఆర్ నాయుడికి ఖరారైందని మొన్నటి వరకు అంతా భావించారు. అయితే ఇప్పటివరకు అది ప్రకటన రాలేదు. ఇప్పుడు మాత్రం టీడీ జనార్దన్ పేరు వినిపిస్తుంది. జనార్దన్కి టీటీడీ బోర్డు చైర్మన్ ఇస్తారా, లేకుంటే మరొక ఏదైనా మరో నామినేటెడ్ పోస్ట్ ఇస్తారా అన్నది ఇప్పుడు చర్చించాల్సినటువంటి అంశం. టీడీ జనార్దన్కి మాత్రం పోస్ట్ అయితే ఖాయం, అది టీటీడీ బోర్డా కాదా అనేది తేలాల్సి ఉంది. ఇక రెండోది ఆక్వా బోర్డు చైర్మన్ మంతెన రామరాజు. ఈయన ఉండి మాజీ ఎమ్మెల్యే. ఈయన వచ్చే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గోదావరి జిల్లాల స్థానానికి పోటీ చేయాలని ఆశాభావంతో ఉన్నారు. ఈయన మొన్నటి ఎన్నికల్లో తన సీట్ని కనుమూరు రఘురామకృష్ణరాజు కోసం ఆయన త్యాగం చేశారు. కాబట్టి ఆయన ఖచ్చితంగా నామినేటెడ్ పోస్ట్ ఉంటుంది. ఒకవేళ నామినేటెడ్ పోస్టు ఆక్వా బోర్డు చైర్మన్ కాకపోయినా మరొకటైనా ఆయనకు దక్కుతుంది. ఒకవేళ నామినేటెడ్ పోస్ట్ కూడా దక్కకపోతే ఆయన ఖచ్చితంగా ఎమ్మెల్సీగా బరిలో ఉండడం ఖాయం. మూడోది దేవినేని ఉమామహేశ్వరరావు. ఈయన పేరు APSRTC చైర్మన్గా దాదాపు ఖాయంగా కనిపిస్తుంది. అన్ని లిస్టుల్లో కూడా దేవినేని ఉమాని APSRTC చైర్మన్గానే ప్రచారం చేస్తున్నారు. ఆయన కూడా తన సీటుని మొన్నటి ఎన్నికల్లో మైలవరం అసెంబ్లీ సీటు వసంత కృష్ణప్రసాద్ కోసం త్యాగం చేశారు. కాబట్టి ఈయనకి దాదాపుగా పోస్టు ఖాయం, అది కూడా APSRTC కూడా దాదాపు కన్ఫర్మ్ అని మనం చెప్పొచ్చు. ఇక కడప అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా R శ్రీనివాసులు రెడ్డి. ఆయన పార్టీ పోలిట్ బ్యూరో సభ్యుడిగా ఉన్నాడు. ఆయన భార్య ప్రస్తుతం కడప ఎమ్మెల్యేగా ఉన్నారు. దాంతో ఈయన్ని కుడాకి చైర్మన్గా చేస్తారా లేదా అనేది చూడాలి. ఆయన కూడా నామినేటెడ్ పోస్టుల భర్తీలో ఛాన్స్ ఉంటుంది. ఇక టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా పేరు గిడ్డి ఈశ్వరి పేరు ప్రచారం జరుగుతుంది. ఆమె కూడా మాజీ ఎమ్మెల్యే, YSRCP తరఫున 2014 గెలిచి తర్వాత టీడీపీలో చేరారు. టీడీపీలో 2019 ఓటమి పాలయ్యారు. 2024 ఆమెకి అవకాశం రాలేదు. ఇప్పుడు కూడా టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ వస్తారా, లేకుంటే ఇంకేమైనా గిరిజన కార్పొరేషన్ లాంటివి ఇస్తారా ఏంటనేది తేలాలి. గిడ్డి ఈశ్వర్ కూడా ఈ రేసులో ఆమె పేరు బాగా వినిపిస్తుంది. ఇక కర్నూలు అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా ధర్మవరం సుబ్బారెడ్డి ఉన్నారు. ఈయన కూడా తన సీట్ని త్యాగం చేయాల్సి వచ్చింది. కాబట్టి ధర్మవరం సుబ్బారెడ్డి కూడా ఖచ్చితంగా కర్నూలు అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ కానీ మరొక నామినేటెడ్ పోస్ట్ కానీ దాదాపు ఖాయం. ఇక ఉడా చైర్మన్గా గండి బాబ్జీ. ఈయన కూడా తన విశాఖ సౌత్ పార్టీ ఇన్ఛార్జిగా సుదీర్ఘకాలం ఉన్నారు. ఈయనకి సౌత్ ఎమ్మెల్యే సీట్ వస్తుందని చివరి వరకు ప్రయత్నం చేశారు. కానీ ఈ సీట్ని జనసేన కేటాయించడంతో ఆయన కూడా ఈసారి నామినేటెడ్ పోస్టుల రేసులో ముందంజలో ఉన్నారు. ఆయనకు కూడా ఒక పోస్టు ఖాయం, అది ఉడా చైర్మన్గానే చాలామంది భావిస్తున్నారు. ఇక మెడికల్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్, ఇది కూడా శివప్రసాద్ పేరు వినిపిస్తుంది. ఆయనకు కూడా దక్కే అవకాశం ఉంది. ఎస్సీ కమిషన్ చైర్మన్గా మాజీ మంత్రి పీతల సుజాత. ఈమె కూడా మొన్నటి ఎన్నికల్లో సీటు కోసం చాలా ప్రయత్నం చేసినా దక్కలేదు. గతంలో చింతలపూడి నుంచి ప్రాతినిధ్యం వహించారు. ఆ తర్వాత 2014 నుంచి 2017 వరకు చంద్రబాబు క్యాబినెట్లో ఉన్నారు. మొన్నటి ఎన్నికల్లో చింతలపూడి కాకపోతే కొవ్వూరైన సీటు దక్కుతుందని ఆమె ఆశించినప్పుడు కూడా ఆమెకు నిరాశ ఎదురైంది. దాంతో ఇప్పుడు ఆమెకి దాదాపుగా నామినేటెడ్ పోస్టు ఖాయం. ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా గన్ని వీరాంజనేయులు పేరు వినిపిస్తుంది. ఈయన కూడా తన సీట్ని జనసేన కోసం వదులుకోవాల్సి వచ్చింది. ఈయన ఉంగుటూరు మాజీ ఎమ్మెల్యే. ఉంగుటూరులో జనసేన తరపున ధర్మరాజుకి సీట్ ఇచ్చారు. దాంతో గన్ని వీరాంజనేయులకి అవకాశం లేకుండా పోయింది. ఆయన ప్రస్తుతం ఏలూరు జిల్లాకి పార్టీ అధ్యక్షుడిగా ఉన్నారు. సో ఆయనకు కూడా సీటు ఖాయంగానే చెప్పొచ్చు. APIAC చైర్మన్గా ప్రవీణ్ కుమార్ రెడ్డి. మొత్తం నామినేటెడ్ పోస్టుల్లో కీలకమైనటువంటి 5-6 పోస్టులు గమనిస్తే అందులో టీటీడీ, APIAC ఇలాంటివి ఉంటాయి. APIAC చైర్మన్గా ప్రవీణ్ కుమార్ రెడ్డి పేరు వినిపిస్తుంది. ఈయన ప్రొద్దుటూరు అసెంబ్లీ
స్థానం కోసం గట్టిగానే ప్రయత్నం చేశారు. లోకేష్ కి ఈయన సన్నిహితుడు, దాంతో ఈయనకి ఖచ్చితంగా అవకాశం ఉంటుంది. ఏపీఏఎస్సి చైర్మన్ షిప్ దక్కుతుందా లేకుంటే ఇంకేమైనా ఆయనకి నామినేటెడ్ పోస్ట్ వస్తుందా అన్నది తేలాల్సి ఉంది. ప్రవీణ్ కి అయితే ఖచ్చితంగా నామినేటెడ్ పోస్ట్ కన్ఫర్మ్. ఇక రాయలసీమ అభివృద్ధి మండలి చైర్మన్ గా రాటకొండ మధుబాబు, మదనపల్లి చెందినటువంటి ఈ నాయకుడి పేరు వినిపిస్తుంది. ఆయనకు కూడా గట్టిగానే కృషి చేస్తున్నారు. ఏపీ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ గా బత్తుల తాతయ్య బాబు కూడా చాలా తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఆయనకు కూడా కార్పొరేషన్ చైర్మన్ షిప్ ఖాయంగా ఉంది. మహిళా ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ కావలి గ్రేష్మ పేరు వినిపిస్తుంది. కావలి గ్రేష్మ చాలా మందికి ఒంగోలు మహానాడులో తొడగొట్టి సవాల్ చేసినటువంటి నాయకురాలు. మాజీ అసెంబ్లీ స్పీకర్ ప్రతిభాభారతి కుమార్తె గాను, అదేవిధంగా అగ్రెసివ్ యంగ్ లీడర్ గాను ఆమెకి పేరుంది. చంద్రబాబు కూడా సన్నిహితురాలుగా ఉంటారు. ఆమెకు మంచి గుర్తింపు ఉంది పార్టీ నాయకత్వం దగ్గర, కాబట్టి ఆమెకు కూడా ఖచ్చితంగా సీటు దక్కుతుందని అంత భావిస్తున్నారు. మహిళా ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ వస్తుందా, మరో అవకాశం ఇస్తారా అనేది మాత్రం తేలాల్సి ఉంది. ఇక లైబ్రరీ కార్పొరేషన్ చైర్మన్గా శ్రీరామ్ చంద్రబాబు, ఈయన కూడా పార్టీ కోసం విపక్షంలో ఉండగా చాలా గట్టిగా కృషి చేశారు. ఆయనకు కూడా మంచి అవకాశాలు ఉన్నాయి, ఖచ్చితంగా ఆయనకి నామినేటెడ్ పోస్టుల్లో ఛాన్స్ ఇస్తారనే ప్రచారం జరుగుతుంది. మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్గా ఎంఎస్ బేగ్, ఈయన విజయవాడ వెస్ట్ సీట్ని ఆశించారు. అది బీజేపీ ఖాతాలో ఆ సీటు పోవడంతో అవకాశం లేకపోయింది. ఇప్పుడు ఆయనకి ఖచ్చితంగా నామినేటెడ్ పోస్టులో ఒక సీటు ఖాయం, అది ఏంటి అన్నది మాత్రమే తేలాల్సి ఉంది. ఇక గౌర కార్పొరేషన్ చైర్మన్ కొణతాల రత్నకుమారి పేరు వినిపిస్తుంది. ఇప్పటికి అక్కడ కొణతాల రామకృష్ణ జనసేన తరపున ఎనకాపల్లిలో ఎమ్మెల్యేగా ఉన్నారు. దాంతో రత్నకుమారికి ఛాన్స్ వస్తుందా లేదా అన్నది చూడాల్సింది. ఇక ఉర్దూ అకాడమీ చైర్మన్గా ఖాదర్ భాష పేరు వినిపిస్తుంది. ఈయన కూడా మైనారిటీ వర్గాల్లో పార్టీ కోసం తీవ్రంగా శ్రమించారు కాబట్టి ఖచ్చితంగా ఛాన్స్ ఉంటుందని భావిస్తున్నారు. ఇక మార్క్ ఫెడ్ చైర్మన్గా కిమిడి నాగార్జున, ఈయన కూడా చీపురుపల్లి అసెంబ్లీ సీటు కోసం చివరి వరకు తీవ్రంగా శ్రమించారు. పార్టీ ఇన్ఛార్జ్గా ప్రతిపక్షాలుగా కృషి చేశారు, కానీ ఆయనకి అవకాశం ఇవ్వకుండా అక్కడి నుంచి కిమిడి కళా వెంకట్రావు సీనియర్ నాయకుడు, ఆయనకి ఆయన కుటుంబ సమీప బంధువు, ఆయనకిచ్చి నాగార్జున్ పక్కన పెట్టారు. దాంతో ఈసారి నాగార్జున్కి నామినేటెడ్ పోస్టు ఖాయంగా ఉంది. అది మార్క్ ఫ్లాట్ దక్కుతుందా, మరొకటి వస్తుందా అనేది చూడాలి. ఇక బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్గా బుచ్చి రామప్రసాద్, ఈయన కూడా పార్టీ కోసం తీవ్రంగా శ్రమించారు. విపక్షంలో ఉండగా అనేక కార్యక్రమాలు నిర్వహించారు. ఆయనకు కూడా సీటు దాదాపు ఖాయం. ఇక శాప్ చైర్మన్గా పరిటాల శ్రీరామ్, శాప్ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ శాప్ మొన్నటి వరకు దీన్ని బైరెడ్డి సిద్ధార్థ్ నిర్వహించారు. ఇప్పుడు అది పరిటాల శ్రీరాము దక్కుతుందని ప్రచారం జరుగుతోంది. అయితే శాప్ దక్కుతుందా, మరొకటి ఇస్తారా అనేది పరిటాల శ్రీరామ్కి దాదాపు దక్కే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఆయన తల్లి పరిటాల సునీతకి మంత్రి పదవి చాలామంది ఆశించారు, కానీ ఆమెకి మంత్రి పదవి కూడా దక్కలేదు. కాబట్టి పరిటాల కుటుంబం నుంచి శ్రీరామ్కి ఛాన్స్ ఉంటుందని అంతా భావిస్తున్నారు. ఇక ఏపీఎస్ఆర్టీసీ రీజనల్ చైర్మన్గా రాయపాటి అరుణ పేరు ఉంది. రాయపాటి అరుణ జనసేన నాయకురాలు, ఆమె అగ్రెసివ్గా పార్టీ వాయిస్ని వినిపించడంలో టీవీ డిబేట్లలో తీవ్రంగా కృషి చేస్తున్నారు. ఆమెకు కూడా ఛాన్స్ ఉంది. అయితే ఏపీఎస్ఆర్టీసీ రీజనల్ చైర్మన్ ఇస్తారా లేకుంటే ఇంకో చోట ఆమెను అకామిడేట్ చేస్తారా అనేది మాత్రం తేలాల్సి ఉంది. ఏపీఎస్ఆర్టీసీ రాయలసీమ రీజన్ సంబంధించి కర్ణాటి అమర్నాథ్ రెడ్డి పేరు వినిపిస్తుంది. ఉత్తరాంధ్ర సంబంధించి దాడి రత్నాకర్, ఈయన దాడి వీరభద్రరావు తనయుడు, గతంలో వైఎస్ఆర్సీపీ తరఫున ఎమ్మెల్యేగా కూడా పోటీ చేసి వాటంపాలయ్యారు. దాడి వీరభద్రరావు కోటలో రత్నాకర్కే ఛాన్స్ వస్తుందని భావిస్తున్నారు. ఇక్కడ ఉభయ గోదావరి జిల్లాలో ఏపీఎస్ఆర్టీసీ రీజనల్ చైర్మన్గా వలవల బాబ్జీ, ఈయన తాడేపల్లిగూడెం టీడీపీ ఇన్ఛార్జ్గా ఉన్నారు. తాడేపల్లిగూడెం జనసేన ఖాతాలో చేరడంతో ఆయనకు అవకాశం రాలేదు. నామినేటెడ్ పోస్టు దాదాపు ఆయన ఖాయంగా చెప్పొచ్చు. ఇక సింహపూర్ ఏపీఎస్ఆర్టీసీ నెల్లూరు రీజనల్ చైర్మన్గా పోలవరెడ్డి దినేశ్వర రెడ్డి పేరు వినిపిస్తోంది. పోలవరెడ్డి దినేశ్వర రెడ్డి కూడా కోవూరు అసెంబ్లీ సీట్ని ఆయన చివరి వరకు ప్రయత్నం చేశారు, కానీ అక్కడ వేమిరెడ్డి ప్రశాంతి రావడంతో ఈయనకి అవకాశం లేకుండా పోయింది. ఎస్టీ కమిషన్ చైర్మన్గా కెడారి శ్రవణ్ కుమార్, గతంలో ఆయన మంత్రిగా కూడా పనిచేస్తున్నారు. ఆయన తండ్రి మావోయిస్టుల చేతిలో మరణించిన తర్వాత శ్రవణ్ కి ఎమ్మెల్యేగాను మంత్రిగాను అవకాశం ఇచ్చారు. మొన్నటి ఎమ్మెల్యే ఎన్నికల్లో ఆయనకి బీజేపీ ఖాతాలో సీటు చేరడంతో అరకు ఈయనకి దక్కలేదు. దాంతో ఇప్పుడు ఎస్టీ కమిషన్కి ఆయనకి ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉంది. కిడారి శ్రవణ్కి ఎస్టీ ఇస్తే ఇప్పుడు ఎస్టీ కమిషన్ చైర్మన్గా ఉన్న నాయకుడు కూడా కంభం కూడా అక్కడి నుంచే వచ్చారు కాబట్టి వరుసగా అరకు నుంచే ఎస్టీ కమిషన్ చైర్మన్ అయినట్టుగా ఉంటుంది. క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్గా గుట్టుముక్కల
రామరాజు పేరు వినిపిస్తుంది. ఏపీ మీట్ కార్పొరేషన్ చైర్మన్గా ప్రగడ నాగేశ్వరరావు, ఈయన కూడా ఎలమంచిల నుంచి టికెట్ ఆశించారు, అది కూడా జనసేన ఖాతాలో చేరడంతో ప్రగడ నాగేశ్వరరావు కూడా ప్రస్తుతం నామినేటెడ్ పోస్టుల రేసులో ముందున్నారు. కమ్మ కార్పొరేషన్ చైర్మన్గా మన్నవ మోహన కృష్ణ, ఈయన కూడా గుంటూరు నాయకుడు, గుంటూరు సిటీలో పార్టీ కోసం అనేక కార్యక్రమాలు నిర్వహించారు కాబట్టి ఆయనకు కూడా నామినేటెడ్ పోస్టుల్లో ఛాన్స్ ఉండొచ్చని భావిస్తున్నారు. మాల కార్పొరేషన్ చైర్మన్గా పంతగాని నరసింహప్రసాద్ పేరు వినిపిస్తుంది, ఈయన ప్రస్తుతం అన్నమయ్య జిల్లాలో ఉన్న రైల్వే కోడూరు నియోజకవర్గ నాయకుడు, అక్కడ రైల్వే కోడూరు టికెట్ కోసం కూడా ఆయన ప్రయత్నం చేశాడు, అది రాకపోవడంతో ఈసారి నామినేటెడ్ పోస్టులో ఆయనకు మాల కార్పొరేషన్ దక్కుద్దన్న ప్రచారం జరుగుతుంది. ఈ కాపు కార్పొరేషన్ చైర్మన్గా కోరాడ రాజబాబు పేరు వినిపిస్తుంది, ఈయన భీమిలి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పార్టీ కోసం అనేక కార్యక్రమాలు నిర్వహించారు, పార్టీ ఇన్ఛార్జ్గా ఉన్నారు, చివరిలో గంటా శ్రీనివాసరావు రావడంతో ఈయనకి సీటు మిస్ అయింది కాబట్టి ఈయన కూడా నామినేటెడ్ పోస్టులో బెర్త్ కన్ఫర్మ్గానే చెప్పొచ్చు. ఈ కుర్బ కార్పొరేషన్కి రామాంజనేయులు, యాదవ కార్పొరేషన్కి నాగేశ్వర యాదవ్, ఈ ఇద్దరు పేర్లు వినిపిస్తున్నాయి. ఏపీ డిజిటల్ కార్పొరేషన్ మాత్రం చింతకాయలు విజయ్, ఇది ఒక కీలకమైన పదవి. చింతకాయలు విజయ్ గతంలో కూడా ఐటీడీపీకి కన్వీనర్గా ఉన్నారు, అదేవిధంగా నారా లోకేష్కి అత్యంత సన్నిహితుడు. ఏపీ డిజిటల్ కార్పొరేషన్ చైర్మన్గా ఆయన పేరు వినిపిస్తున్నప్పుడు కూడా ఆయనకే దక్కుతుందా, లేకుంటే ఇతర డిజిటల్ రంగంలో టీడీపీ కోసం పనిచేసినటువంటి ఇతరులు ఎవరైనా ముందుకొస్తారా అన్నది కీలకమైన అంశం. ఇక్కడ జీవీ రెడ్డి లాంటి వాళ్ళు కూడా దీనికోసం పోటీ పడుతున్నారు కాబట్టి చింతకాయలు విజయ్, ఆల్రెడీ ఆయన తండ్రికి స్పీకర్, ఏపీ అసెంబ్లీ స్పీకర్ ఇచ్చారు కాబట్టి చింతకాయలు అయిన పాత్రుడికి విజయ్కి డిజిటల్ కార్యక్రమం దక్కుతుందా లేదని చూడాలి. ఇక టుడా చైర్మన్గా నరసింహ యాదవ్ పేరు వినిపిస్తుంది, ఈయన కీలక నాయకుడు తిరుపతిలో, ఆయనకి దక్కే ఛాన్స్ కూడా ఉంది. నొడా కోసం కోటవరెడ్డి శ్రీనివాసరెడ్డి ట్రై చేస్తున్నారు, ఈయన మాజీ ఎమ్మెల్యే. అలాగే ఏపీ పోలీస్ అండ్ హౌసింగ్ కార్పొరేషన్కి మాండ్ర శివానందరెడ్డి, ఈయన మొన్నటి ఎన్నికల్లో నంద్యాల పార్లమెంట్ సీటు కోసం ట్రై చేశారు, ఇది మాజీ పోలీస్ అధికారి, ఈయన కూడా ఖచ్చితంగా అవకాశం కనిపిస్తుంది. ఏపీ సీట్ కార్పొరేషన్ చైర్మన్గా కర్రోత్ బంగారరాజు, ఈయన నెల్లిమర్ల అసెంబ్లీ పార్టీ ఇన్ఛార్జ్గా ఉన్నారు, మొన్న జనసేన ఖాతాలో అసెంబ్లీ నియోజకవర్గం చేరడంతో ఈయనకి అవకాశం రాలేదు కాబట్టి బంగారరాజు కూడా ఛాన్స్ ఉంటుంది, అది ఏపీ సీట్ కార్పొరేషన్ మరొకటి అనేది తేలాలి. ఎస్సీ మాజీ కార్పొరేషన్కి ఉండవల్లి శ్రీదేవి పేరు వినిపిస్తుంది, ఉండవల్లి శ్రీదేవి గతంలో 2019 వైఎస్ఆర్సీపీ తరఫున గెలిచారు, టీడీపీలోకి జంప్ అయ్యారు, 2024 ఆమెకి టికెట్ దక్కలేదు, దాంతో ఇప్పుడు ఆమె ఎస్సీ మాజీ కార్పొరేషన్ చైర్మన్ రేసులో ఉన్నారా, ఆమెకి ఇస్తారా లేదంటే మరొక అవకాశం ఏదైనా ఇస్తారా అన్నది చూడాలి. లేపాక్షి అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా ఆలం నరసనాయుడు పేరు వినిపిస్తుంది, వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్గా గోనుగుండ్ల కోటేశ్వరరావు, ఈయన పార్టీకి సీనియర్ నాయకుడు, వికలాంగుల విభాగంలో తీవ్రంగా శ్రమించారు, చాలా కాలంగా తెలుగుదేశం పార్టీలో ఉన్నారు, పార్టీ అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న పార్టీకి లాయల్గా ఉండే నాయకుల్లో గోనుగుండ్ల కోటేశ్వరరావు గారు కాబట్టి ఆయనకు కూడా ఈ నామినేటెడ్ పోస్టుల భర్తీలో సీటు ఖాయమనే చెప్పొచ్చు. ఇవి నామినేటెడ్ పోస్టుల్లో ఆశావాహుల పేర్లు, ఇంకా కొంతమంది ఉన్నప్పటికీ కూడా వీళ్ళు మాత్రం రేసులో ముందంజలోనే ఉన్నారని చెప్పొచ్చు. వీళ్ళందరినీ చాలా చోట్ల దాదాపుగా 90% మందికి ఈసారి నామినేటెడ్ పోస్టుల భర్తీలో ఖచ్చితంగా బెర్త్ దక్కుతుందనే చెప్తున్నారు. అందులో ఎవరెవరికి ఏ కార్పొరేషన్ వస్తుంది, ఎవరెవరికి ఎలాంటి అవకాశాలు ఇస్తారనేది కూడా చూడాలి. ఇంకా కొన్ని ముఖ్యమైనటువంటి పోస్టులు కూడా ఉన్నాయి, మహిళా కమిషన్ కానీ ఇతర కొన్ని కీలకమైనటువంటి పదవులలో కూడా చాలామంది ఆశావాహులు ఉన్నారు, అన్నింటినీ ఒకేసారి భర్తీ చేస్తారా లేదా అని చూడాలి. దాంతోపాటుగా జనసేన, అదేవిధంగా బీజేపీ నాయకులు కూడా అకామిడేట్ చేయాల్సి ఉంది, వాళ్ళందరికీ ఏ ఏ చోట్ల ఏ ఏ పదవులు ఎక్కడెక్కడ ఇస్తారు అన్నది కూడా కీలకమైనటువంటి అంశం. అలాంటి అన్ని బేరీజ్ వేసుకుని అన్నింటినీ లెక్కల్లో తీసుకుని పరిగణించిన తర్వాత మాత్రమే అధిష్టానం ఈ నామినేటెడ్ పోస్టులు భర్తీ చేసే అవకాశం ఉంది. అది ఇవాళ రేపు అన్నంత ఉత్సాహం నాయకుల్లో కనిపిస్తుంది, అయితే అధిష్టానం మాత్రం ఇంత త్వరగా నిర్ణయం తీసుకుంటుందా, లేకుంటే ఇప్పటికే 100 రోజులు దాటిన నేపథ్యంలో ఈ నెలాఖరులోగా అన్ని నామినేటెడ్ పోస్టుల విషయంలోనూ స్పష్టతనిస్తుందా అన్నది వేచి చూడాలి. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ రాయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.